కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమర్థతపైన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు తమ మిత్రపక్షంగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిపక్షాల ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆయన కార్యస్థానం ఢిల్లీకి మార్చాలని సూచించారు. సింహంలా జూలు విధిల్చాలని కోరారు. రాహుల్కి అన్యాయం జరిగితే ఏపీ నుంచి అడిగేవారే లేకపోయారని వాపోయారు. ప్రజాస్వామ్యమంటే అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చంద్రబాబుని ఉద్దేశించి కేవీపీ వ్యాఖ్యానించారు. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు పోరాటం చేశారని కేవీపీ గుర్తు చేశారు. 2002 సంవత్సరంలో మోదీ హైదరాబాద్కి వస్తే అరెస్టు చేస్తారని ప్రకటించిన దీశాలిగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా మౌనంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక ప్రశ్నిస్తానని చెప్పే జనసేనని బీజేపీ నేతల్ని అంతర్గతంగా ఆయన ప్రశ్నించాలని సూచించారు. 2018లో చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై దీక్ష చేస్తే రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారని, 2019లో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన కించపరచొద్దని కాంగ్రెస్ శ్రేణులకి సూచించారని కేవీపీ గుర్తు చేశారు. చంద్రబాబు ఒక విధంగా తమ మిత్రపక్షమేనని కేవీపీ వ్యాఖ్యానించారు. చిన్న చిన్న విషయాలకి వీధనపడి కొట్టుకుంటున్న రాష్ట్ర నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి బాధిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి, ఒక్క లోక్సభ సభ్యుడు కూడా ఈ అప్రజాస్వామిక విధానాన్ని ఖండించకపోవడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా మాట్లాడరెందుకని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీ మాట్లాడుకోపోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నారు.